కరోనా వ్యాప్తి లాక్డౌన్ పరిస్థితుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కూలీలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జీవన భృతిని కల్పించింది ఈ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ఆసరా లభించింది జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల పదమూడు వేల మందికి జాబ్ కార్డులు అందించారు కరోనా లాక్డౌన్ సమయంలో రోజుకు లక్ష పదమూడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించి రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శంగా నిలిచింది ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె ప్రగతి ద్వారా విలేజ్ పార్కుల నిర్మాణం మొక్కలు నాటడం వైకుంఠ ధామం డంపింగ్ యార్డు భూ అభివృద్ధి పనులు కాలువల తువ్వకం ఊటకుంటల పూడిక పనుల ద్వారా వీరికి ఉపాధి కల్పిస్తోంది కరోనాతో పనులు లేక పస్తులున్న సమయంలో వంద రోజుల పని దొరకడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని ప్రజలు అంటున్నారు మరోవైపు కరోనా సమయంలో ఉపాధి కావాలని అడిగిన వారందరికీ జాబ్ కార్డులు అందించామని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు జరిగేలా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఫాలోయింగ్ డిస్టెన్స్ మాస్క్ ఈ పంచాయతీలో మొత్తం ఆల్మోస్ట్ మూడు వందల యాభై జాబ్ కార్డ్స్ ఉన్నవి లాక్డౌన్ సిచ్యువేషన్లో మేము ఒక ఒక సిచు ఒక సైట్లోనే ఎక్కువ మంది పనిచేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి మేము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము వాళ్ళని నాలుగైదు రకాల వర్కులకి స్ప్రెడ్ చేసి తక్కువ క్రౌడ్ ఉండే ఉండే విధంగా చేసి అక్కడ కోవిడ్ యొక్క రూల్స్ పాటించుకుంటూ శానిటైజర్స్ వేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఈ యొక్క లో మేము ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పిస్తూ వాళ్ళకి జాబ్ జాబ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ కరోనా వల్ల ఈ పనులు చేసుకుంటూ ఉన్నాము రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నారు దీని వల్ల మా కుటుంబం గడవడానికి కుదురుతుంది ఈ కరోనా వల్ల నుంచి పని లేదు ఇప్పుడు వంద రోజు పని కల్పించారు వంద రోజు పని మేము చేస్తున్నాము రెండు వందల ముప్పై రూపాయలు మాకు ఇస్తున్నారు మా కుటుంబం అంతా మంచిగా ఆరోగ్యలో మంచిగా ఈ పని కల్పేటప్పటి నుంచి మంచిగా ఉన్నాము ఇది మాకు ధన్యవాదాలు చెప్తా